మస్తాన్ బాబాగారి మందిరం ఎప్పుడూ వాడని పూలతో ధూపదీప నైవేద్య పరిమళ ద్రవ్యాలతో ఎంత కన్నుల పండుగగా ఉంటుందంటే మాటలతో చెప్పలేం. చూడడానికి ఆ దర్గా ఎంత సుందరంగా ఉంటుందో, పలకడానికి ఆ తండ్రి నామం అంత మధురంగా ఉంటుంది. ఇది మాటలకందని సత్యం. అది ఈ పాట విని తెలుసుకుని తరించండి. అతి సుందరం బాబాని మందిరం, అందరం మనమందరం బాబాకే ప్రియ భక్తులం.
బాబా ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్వలి రూపంలో అవతరించాడు. మనలందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్వలి బాబా, నీకు సలాములయ్యా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేద తీరువేళ, ఎర్రగా మారెను చూడుమా నీలి ఆకాశం. కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం. ఉరుములతో మెరుపులతో కురిసెను జడివాన, పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలెయిలలోన. అది చూసి జనులంతా బాబాని వేడగా, బాబానే ఉటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే